I'm an albatross. హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అదే మీకు ఆల్రెడీ పార్ట్1లో చెప్పాను, దివాళీ క్రాకర్స్ ఓపెనింగ్ సెకండ్ వీడియో పెడతానని. అదే అనమాట, ఇది ఫస్ట్ బాక్స్ అయితే మన వాళ్ళు ఓపెన్ చేసేసారు. ఇదిగో చూసారా ఎన్ని ఉన్నాయో. అమ్ముకోవడానికి షాప్కి అని మాత్రం అనుకోకండి, మా ఇంట్లోకి అనమాట. మీరు ఎవరైనా చుట్టుపక్కల మా ఇంటి పక్కన ఉంటే రండి, మీరు కూడా మా ఇంట్లో వచ్చి కాలుదురు. కానీ బట్ దూరంగా అయితే మనం పంపించలేమన్నమాట. చూస్తున్నారు కదా ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో చాలా పేర్లు మనకు తెలియదు అనమాట. నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది సుంజుబుడ్లు, మతాబీలు, కాకర పువ్వొత్తులు, తోళ్ళు, అగ్గిపెట్టలు, పాంబిళ్ళలు, ఇవే తెలుసు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. వీడెవడ బాక్సర్ అనుకుంటా, నాకు ఎక్కడో చూసిన గుర్తు బట్ తెలియదని సుమి. ఇది వచ్చేసి మా అన్నయ్య అయితే ఓపెన్ చేస్తున్నారు. ఏంటో ఎదుగుతున్నారు బట్ నాకు తెలియదు ఏమి ఎదుగుతున్నారో, ఎందుకంటే వాటి పేర్లు తెలియదని చెప్పాను కదా. కానీ 4 బాక్సెస్ అయితే తీసుకొచ్చారు. అందులో 1 బాక్స్ తమ్ముడు పట్టుకెళ్ళిపోయాడు. 3 బాక్సెస్ అయితే మనం ఓపెన్ చేద్దాం ఇప్పుడు. చూసారా ఇది 1000 వాళ్ళ అనుకుంటా. ఇంకా పెద్దది ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇంకా సెకండ్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఇందులో ఏమున్నాయో చూద్దాం మనం. అదిగో ఓపెన్ చేస్తారా, అరే అట్లా ఉన్నాయా పైన? ఓహో, కదలకుండా అట్లేసారనమాట. అంటే చెన్నై నుంచి కొరియర్ చేశారు. ఇవి చెన్నై నుంచి వచ్చినవి అనమాట. అన్నీ చెన్నై నుంచి కొరియర్ చేయించేశారు. ఇక్కడ అయితే మాకు చాలా రేట్లు ఉంటాయి. ముందు సంవత్సరం 5000 పట్టుకొని వెళ్తే ఒక హ్యాండ్ కవర్లు వచ్చాయన్నమాట. అది మనకి ఇక్కడ అంత రేట్ అని చెప్పేసి అక్కడ చెన్నై నుంచి పంపించారు అక్కడ కాబట్టి చాలా కొంచెం రేట్ తగ్గినవి. అందుకే మనకి ఇన్ని బాక్సెస్ వచ్చినాయి ఈ సంవత్సరం అయితే. అండ్ ఏంటి స్పెషల్ అంటే, ఈ సంవత్సరం బావ అన్నయ్య కూడా ఇంటికాడే ఉంటున్నారనమాట, అది స్పెషల్. ముందు సంవత్సరం బావ అన్నయ్య లేరు, పిల్లలు నేనే కాల్చాము, అందుకే కొన్ని తెచ్చుకున్నాం. ఈ సంవత్సరం వీళ్ళిద్దరు ఉండడం వల్ల ఇంకా గ్రాండ్గా చేయాలని. ఇదేదో నెమ్మలు అంటరా, అంటే అంటేజ్ గారి నెమ్మలు వస్తుందేమో. చూద్దాం మరి, పట్టుకుందాం, ట్రై చేద్దాం పట్టుకోవడానికి నెమ్మల్ని. ఒరిజినల్ నెమ్మలు అయితే పట్టుకుంటామండో. క్రాకర్స్తో ఉన్న నెమ్మలు అయితే మన వాళ్ళు కాదు, ఎందుకంటే చేతులు కాలిపోతాయి అంటూ ఉంటారు కదా. చాలా జాగ్రత్తగా అయితే క్రాకర్స్ వేయండి మీరు కూడా. నేను ముందే చెప్తున్నా, నాకు భయం, మీరు కూడా జాగ్రత్తగా వేయండి. చేయి కాలిందని చేయలే చెప్పాను కదా మీకు. ఇంకా చాలా పెద్ద చూపిస్తానని. ఇది చూసారా 10,000 అంట. 10,000 ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి మినిమం మా శాస్త్రి గారు కొట్టు ఉంది ఇక్కడ పక్కన, ఆ కొట్టేదాకా వెళ్ళిపోద్దని నా థింకింగ్ ప్రకారం కొట్టేదాకా వెళ్ళిపోద్ది అనమాట. అంత పెద్దగా ఉంది. వీడియోలో చూపించడం కొంచెం కష్టమైంది, అందుకే మీకు అలా చూపించాను. చాలా పెద్దది. ఇది తిరుపతి లడ్డు అనుకుంటున్నారా? కాదండో, సుంచిబుడ్లు ఎంతంత ఉన్నాయో చూసారా. అది నా హ్యాండ్ పట్టుకుంటున్న హ్యాండ్ కూడా సరిపోలేదనమాట. ఇవి ఇంకా పిక్స్ సెండ్ చేశాను, పిక్స్ పోస్ట్ చేశాను అంట, వీడియో ఎక్కువ లెంత్ అయిపోద్దని చెప్పి. ఇవి చూసారా, సింగిల్ పైపు స్కై షాట్లు అనమాట. ఇందులో వచ్చేసి 6 తీసుకొచ్చారు. 6 కదా, 6 తీసుకొచ్చారు. మొత్తం 8 తీసుకొస్తే తమ్ముడికి 2 ఇచ్చేసాం. చాలా నాకైతే ఇవే వెయ్యాలని ఉంది, అన్నీ కాదు. మీరు కూడా ఏమేం కొనుక్కున్నారో, ఎంత కొనుక్కున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.